శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా, అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని అన్నం పెట్టి ఆదరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తించి చాలామందికి మీరు ఆశ్చర్యం కలిగిస్తారు. మానసికమైనటువంటి ఉద్దేశాలకు వ్యతిరేకంగా మీరు పనిచేయవలసినటువంటి పరిస్థితి, ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ వారం తెలుసుకుంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ కుమారుడి విషయంలో మరింత విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని ఒక దారిలో నడిపించాలని చెప్పని మీరు భావిస్తారు. ఏ కోణంలో చూసినా కానీ ఎవరితో విమర్శలు లేకుండా, ఎవరితో గొడవలు లేకుండా, తగాదాలు వివాదాలు ఏవి లేకుండా మంచి వాతావరణంలో మనం నడుచుకోవాలి, ఇతరులను కూడా నడిపించాలి అనే పద్ధతిలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేయటం వల్ల చాలామంది ఇతను మెతక మనిషి అని చెప్పని అనుకున్నా కానీ మీ యొక్క స్థాయిని స్థానాన్ని చూసి జంకుతారు, వాళ్ళు భయపడతారు. మీరు అనుకున్నటువంటి దారిలోనే వాళ్ళు కూడా నడుచుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా మీరు ప్రయోజనాలని అడగకపోయినా పంచి ఇవ్వటం అనేది జరుగుతుంది. అక్కడ మీ వ్యక్తిత్వం శ్లాఘింపబడుతుంది, అందరూ మెచ్చుకుంటారు. అందరిలాగా రూపాయి కోసం ఆశపడే మనిషి కాదు, 10 తినాలని చెప్పని అనుకునేటువంటి మనిషి అనేటువంటి ఒక మంచి పేరు మీకు లభిస్తుంది. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు కూడాను మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మన మీద ఒక బాధ్యత ఉంది, దాన్ని తీర్చుకోగలిగాం అనేటువంటి సంతోషం కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను ఆత్మీయులు అనే వాళ్ళతో నమ్మి మనసులో మాటలు చెప్పద్దు. అందువల్ల మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ స్నేహితులకి శత్రువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోవద్దు. మీరు మిత్రత్వమే గానే ఉండండి. మీ శత్రువులకి శత్రువులైన వాళ్ళందరూ కూడాను మీకు శత్రువులు కావాల్సినటువంటి పని లేదు. లౌకికంగా ఈ విషయాన్ని ఆలోచించి అమలు చేయటం వల్ల మీరు మరింత ప్రయోజనాలు పొందే పరిస్థితి గోచరిస్తుంది. ఆయన పెద్ద మనిషి, మనతో గొడవలు పెట్టుకోలేదు, మనతో ఏం మాట్లాడలేదు, మనకేం అపకారం చేయలేదు అని అందరూ అనుకునేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆ రకమైన పేరు ప్రఖ్యాతులు మీరు సంపాదించుకోగలుగుతారు. తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవ మీరు మర్చిపోరు. వాళ్ళ ఆశీస్సుల కోసం ఎప్పుడు పరితపిస్తూనే ఉంటారు, వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి కూడాను సమకూరుస్తారు. అందులో దైవానుగ్రహం వల్ల దైవం యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీరు చేసినటువంటి పూజా పురస్కారాలు తప్పకుండా ఫలిస్తాయి. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ మాసంలో మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతోటి పూజించండి. లక్ష్మీతామర వత్తుతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.